ఇప్పుడు జానపదాలు అనగానే ఇప్పుడు ఇన్ని పాటలు వాడినావు కదా, ఏదన్నా బావమరదల పాట వాడతావా? ఏదో మంచి లవ్ స్టోరీ ఉందట్టుంది కదా నీకు. నాకు లేదు గానీ తమ్ముడికి ఉండే. అంతేనా? తమ్ముడు ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు. ఆహా. తమ్ముడు ఇంగ్లీష్ మొత్తం చెప్తాడు. అంతేనా? ఆ ఫోన్ యూజ్ చేస్తాడు. ఇక వచ్చే వారికల్లా అందులో ఫేస్బుక్ లలో కలిసింది. కలిసిన ఓదల్ని ఈడు బ్లైండ్ అంటే నమ్మరు కదా కొద్ది మంది. అవునవును. బైక్ మీద వచ్చే వారికే నువ్వు పనికిపోతున్నావు. అదే అదే నిన్ను నేను చూసినా అని అన్నాడు. ఇక అనే వారికల్లా ఆయనతో ఫోన్ చేసింది. ఫోన్ చేసి బావా నువ్వు ఎట్లున్నా కానీ నిన్ను మంచిగా చూసుకుంటా నేను అని అమ్మాయి అన్నది. మా తమ్ముతోటి మరి నాకు కన్ను లేవు, మరి నేను మా అన్న అడిగితేనే నేను బతుకుతా. మరి అంటే ఏం లేకున్నాయారే, నాకేది లేకున్నాయారే, నీ కళ్ళు లేకున్నాయారే, కంటి పాపలాగా చూసుకుంటా నిన్నదన్న. పోయిండు అన్న ఆయన మంచిగా తోలికొచ్చిండు. మొత్తం జాతర జాగింది మా ఇంటికాడ. అంతేనా? ఏ జనాలు రిండిరు. అరే ఈయన బ్లైండ్ అయినా గాని అమ్మాయి మస్తు మంచి అమ్మాయి వచ్చింది. మా ఊళ్ళో సర్పంచ్ ఖ్యాతం మహేందర్ రెడ్డి అన్న, ఆయన దగ్గరికి పోయినాం. ఆయన దగ్గరికి అయినాక పోలీస్ స్టేషన్ పోయిండు. పోలీస్ స్టేషన్ పోయి అమ్మ మరి ఇతనితోటి నువ్వు ఉంటావా అంటే, సార్ నేను ఇతన్ని వదులుకొని ఉండా సార్, నేను నా పానాలు అయిన వదులుకుంటా గానీ నేను ఇతన్ని అయితే వదులుకోను అని చెప్పింది అమ్మాయి. మరి నువ్వేం పని చేస్తావురా? సార్ నేను ఏదో ఒకటి చేస్తా. మరి నువ్వేం పని చేస్తావమ్మా? నేను బట్టల షాప్లో పని చేస్తానుడు. ఇక అనేవారికల్లా ఆయనతో ఇక ఓలకైనా అనిపించదు అయ్యా. అనిపిస్తుంది. ఇక అనిపించే వారికల్లా ఆయనతో మా ఓడు ఇక వాళ్ళ అమ్మని రమ్మనాలి, వాళ్ళ బాపుని రమ్మని పెళ్లి చేసేయాలని ఇక వాళ్ళు రిక్వెస్ట్ అని చేసిర అన్నట్టు. అదే అదే తల్లి అడిగింది అమ్మి, మరి నువ్వు ఇతనితో ఉంటావా లేదా అని అడిగింది. అమ్మా నేను ప్రాణాలు అయిన వదులుకుంటా గానీ ఇతను నిష్పెట్టనని అన్నది. అమ్మాయి అన్నది. అమ్మాయి అన్నది అని ఏం చేసింది ఆ లవ్ ఏమన్నది? అవునే నువ్వు వేసిన తప్పులు, నువ్వు వేసిన క్యారెక్టర్లు చూస్తే సర్పంచ్ సాప్ కొడతాడు, పోలీసు వాళ్ళు కొడతారు మనల్ని, మరి ఇట్లా ఏ ఎట్లుంటది అని మా ఆమె అన్నది. అన్నాక మరి తప్పి వేయలేదు మరి అనొచ్చు కదా అనలేదు. అనే వరకు ఆయనతో ఇక మా వాడిని కూడా పోయేటప్పుడు కూడా చేతి కూడా పట్టుకోలేదట అన్న. అది నటించడానికి వచ్చిందో మరి ఎట్లనో. ఇక వీడు ఈయన లేదు. ఇక మా తమ్ముడు ఏ గుద్దుకునేదే గుద్దుకునుడు, ఒక్కడే గుద్దుకునుడు, ఒక్కటే గుద్దుకునుడు. అయ్యో ఇక ఆయనతో లాస్ట్కి అత్తే తీసుకొని పోయిర్రు. పోయేవారికే ఇక పైసలు లేవు. ఇక అన్ని అలవాటు వచ్చింది. ఇక మద్యపాను, అయ్యో విమ్మాలు, సిగరెట్లు ఇవన్నీ అలవాటు అయ్యేవారికి ఎందుకు రాని మా అమ్మ బెదిరిస్తే ఇవ నేను పిచ్చోడి అయినా నా చదువు వేస్ట్ అయిందని కొండగట్టు గుట్ట మీదకి వచ్చి పాట వాడు పెట్టిండు. ఆ పాట మా వాడు ఒకటి వినిపించిండు. ఏంటంటే విమ్లాడ రాజన్న దేవుణ్ణి కొండగట్టు అంజన్నా స్వామికి వచ్చిన నీకు రావదు కట్టెంకేస్తే ఓయడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది, పండ తీరు గుండేటి నా గుండెకు బాధలు పెడుతున్నవేంది, దేవుని మీద మను అయ్యాయి ప్రేమకు బాకి లేనే, పువ్వలింటే పోతలేదే నీ మీదే ప్రాణమయ్యే, సావన్న రాకపోయే నువ్వు నా తోడు లేకపోయే, తిడికేస్తే ఓయడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది, బండ తీరు గుండేది నా గుండెకు బాధలు పెడుతున్నవేంది, పువ్వలింటే పోతలేదే నీ మీదే ప్రాణమయ్యే, సావన్న రాకపోయే నన్నిచ్చిన దేవుడేవో నాకు జింపినాడు. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా పానవందిరి కాబట్టి ఆకలైతే అయినా పానవందిరి కాబట్టి అడికెళ్ళి బావాలు బయలుదేరే సోద్యాలో సోద్యాలో నాగమలి అడవిలో ద్రవ నాశిల్కాయ్.